నీళ్లు లేక వరుపొలాలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. చంద్రుర్తి మండలం సనుగుల గ్రామంలో ఎర్ర చెరువు, పటేల్ చెరువును, ఎండిపోయిన వరి పంటలను ఆయన పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మాటల్లో చెప్పారే తప్ప ఆచరణలో చూపించడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు అందుబాటులో లేకపోవడంతో అన్ని గ్రామాలకు సక్రమంగా కాలువల ద్వారా గోదావరి జలాలు రావటం లేదన్నారు. ఇప్పటికైనా రైతుల పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు చింతపంటి రామస్వామి, జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్, నాయకులు మర్రిగడ్డ సర్పంచ్ నేతికుంట జలపతి, పులి సత్యంగౌడ్, దేవస్వామి బాలరెడ్డి, ఏగోలపు నాగరాజు, ఉప సర్పంచ్ పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంబడి పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నాం. ఈరోజు చంద్రుర్తి మండల కేంద్రంలోని సనుగుల దేవునితండ గ్రామంలో దాదాపు ఇప్పుడు ఇక్కడ ఆశిస్తారా ఆదేశిస్తారా మీ ఇష్టం. ఈ ఆదేశాలు పక్కకు పెట్టండి, రైతులను ఆదుకోండి అని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. సనుగుల గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి దేవుని తండ కావచ్చు, జల్పత్ తండ కావచ్చు, సనుగుల గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఎర్ర చెరువు, పటేల్ చెరువు రైతులే మన దేశానికి రాదులని చెప్పి చెప్తా ఉంటారు కనుక మీరు ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మా అందరి పక్షాన సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.